5 రూపాయలు గేమ్ వస్తుందమ్మా. 5 రూపాయలతో శాస్త్రీ బాంబు కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికి రిలీఫ్ ఇస్తుంది. నమస్తే రవి గారు. నమస్తే విజయ్. సార్, కర్ణాటకలో ఎన్నికల సైరన్ మోగింది సార్. మళ్ళీ పవర్లోకి రావాలని చెప్పి బీజేపీ విపరీతంగా ప్రయత్నం చేస్తోంది. అలాగే ప్రతిపక్షాలు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతూ ఉన్నాయి. సార్, ఈ నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో కర్ణాటకలో రాజకీయ ముఖచిత్రం ఏ విధంగా ఉంటుంది? బీజేపీకి అనుకూలంగా ఉంటుందా, లేదంటే ప్రతిపక్షాలు మళ్ళీ పట్టు నిలుపుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవుతాయా సార్? అంటే తీవ్రమైన సవాలే ఉంది బీజేపీకి. ఎందుకంటే 3 నెలల నుంచి ప్రధానమంత్రి దాదాపు రెగ్యులర్గా ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ తిరగటము సార్, రెండోది అక్కడ మంత్రివర్గంలో మార్పులు, యడ్యూరప్పను పక్కన పెట్టి మళ్ళీ తీసుకొని రావడము, ఆయన మా పార్టీకి చాలా భీష్మ పితాహుడు లాంటి వాడు అని ఇవన్నీ చెప్పడము, అంటే బీజేపీకి కొంచెం సందేహంగానే ఉంది. ఒకటి ఏమంటే, ఒక 30 ఏళ్ళ నుంచి కర్ణాటకలో ఏ పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు సార్. ఉన్న పార్టీ తప్పకుండా దిగిపోతూ వస్తుంది. ఈ రకంగా చూస్తే ఇప్పుడు ఈ పార్టీ, ఈ ప్రభుత్వం కూడా దిగిపోతాయేమో అనే అభిప్రాయం ఎక్కువ మందికి ఉంది. అంటే కేవలం సెంటిమెంట్ గురించి కాదు, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి. సాధారణంగా దక్షిణ భారతదేశంలో కాస్త ప్రశాంతంగా ఉంటుంది, ఉత్తర భారతదేశంలో ఉండే మతపరమైన ఒడిదుడుకులు అవి లేకుండా అని చెప్తూ ఉంటారు. అందులో బెంగళూరును ఒకప్పుడు చాలా ప్రశాంత నగరంలాగానే వాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి అంతా మారిపోయింది. చాలా సందర్భాల్లో దేశానికి కర్ణాటక నుంచి సమస్యలు, ముఖ్యంగా ఈ మధ్య హిజాబ్ సమస్య, అవి వాళ్ళు ఏ బురఖా వేసుకోవాలా లేదా అనేది ఒక పెద్ద జాతీయ సమస్య అయిపోయి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, సుప్రీంకోర్టు కూడా ఇంకా తేల్చక అదొక పెద్ద సమస్యగా మారిందంటే, ఇవన్నీ అంతకుముందు మఠాల గురించి వచ్చినవి, కొంతమంది దొంగస్వాములు పట్టుబడ్డము. మీరు తాజాగా చూస్తే అమిత్ షా నిన్న అక్కడ ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ రద్దు చేస్తున్నాము, చేస్తామని కూడా ప్రకటించారు సార్. అంటే హిజాబ్ దగ్గర ఇంకా టిప్పు సుల్తాన్ సమస్య, సరే సరే టిప్పు సుల్తాన్ జయంతి చేయొచ్చు చేయకూడదా, లేకపోతే టిప్పు సుల్తాన్ అది ఎంత ద్రోహం చేశాడని వీళ్ళంతా. నిజానికి భారతదేశం అంతా టిప్పు సుల్తాన్ గొప్ప దేశభక్తుడు. మొదటి తరంలోనే ఆయన భారతదేశ స్వాతంత్రం కోసం ఇంకా బ్రిటిష్ వాళ్ళు నిలదొక్కకుండా ఫ్రెంచి వాళ్ళతో పోరాడుతున్న సమయంలోనే ఆయన ఎన్నో ఎత్తుగడలేసి గట్టిగా నిలబడ్డాడు. ఆయన వాళ్ళ నాన్న హైదరాలి. టిప్పు సుల్తాన్ సీరియల్ ఎంత ఫేమస్ అయిందో బీజేపీ మనకు తెలుసు సార్. కాబట్టి అలాంటి దాన్ని కూడా వివాదం అంటే, ఏదో ఒక విధంగా ఒక మతపరమైనటువంటి సమస్యలు తెచ్చే వివాదాలను లేవనెత్తడం అన్నది బీజేపీకి అక్కడ పరిపాటిక. మరి ఇవన్నీ నిజంగా వాళ్లకు డివిడెన్స్ తెచ్చాయా అంటే తేలేదు అని ఒక ఆందోళన ఆ పార్టీలో ఉంది. పైగా ఇతర చోట్ల కూడా ఇది దెబ్బతీస్తుందేమో చూసారా, కర్ణాటకలో హిజాబ్ వివాదం అని దీన్ని వేలేదు చూపించే పరిస్థితి వచ్చింది అని. ఓకే సార్, కాబట్టి హోరాహోరీగానే జరుగుతుంది బీజేపీ కోణంలో చూస్తే. సార్, ఒకవేళ కర్ణాటకలో కనుక బీజేపీ అనుకున్న ఫలితాలు కనుక రాబట్టుకోలేకపోతే అది బీజేపీ స్వయంకృతాప్రదం అనుకోవాలా, లేదంటే కనుక కాంగ్రెస్ బలపడింది అనుకోవాలా సార్? కాంగ్రెస్ బలపడే బలంగానే ఉంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెద్ద బలం లేదని అందరికీ తెలుసు. వాళ్ళు సంపాదించుకున్న ఒకే ఒక్కటి అది సార్, కర్ణాటకలో మటుకు అది కూడా యడ్యూరప్ప. ఇటు యడ్యూరప్ప యొక్క లింగాయతులను ఆకర్షించగలిగిన ఆయన శక్తి, అటువైపున గాలి జనార్దన్ రెడ్డి ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక వనరులు, అండదండలు అన్నీ కలిపి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇటీవలేమో గాలి జనార్దన్ రెడ్డిని బయటపెట్టారు, ఆయన వేరే పార్టీ కూడా పెట్టుకున్నాడు. యడ్యూరప్పని కూడా 1-2 సార్లు ఒక దశలో బయటపెట్టేశారు, ఆయన కూడా తిరుగుబాటు చేశాడు. వీటన్నిటి వల్ల వాళ్ళ పునాది కొంచెం కదిలినటువంటి పరిస్థితి మటుకు అక్కడ ఉంది. ఇప్పుడు మార్చి యడ్యూరప్ప స్థానంలో వచ్చిన బసవరాజు బొమ్మాయి, ఈయన అంత ఆకర్షణీయమైన నాయకుడు కాదు, ఎన్నికలప్పుడు పనికిరాడు వాస్తవానికి. కానీ ఇప్పుడు మారిస్తే ఇంకా మరీ కష్టంగా ఉంటుందని కొన్ని రాష్ట్రాల్లో మార్చారు, మీకు తెలుసు కదా, త్రిపురలో కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో. ఇక్కడ కూడా గట్టి ప్రయత్నం చేసినప్పటికీ మంచిది కాదని, అందువల్ల అక్కడ ఆకర్షణీయమైన నాయకత్వం లేదు. రెండవది, హిందుత్వం అనే పేరుతో రకరకాలుగా ఇవి పెరుగుతున్నది, ముస్లింల పట్ల వ్యతిరేకత, దీని మీద ఆందోళన కూడా ఉంది. అందుకని ఎన్నికల్లో ఇవి కొంచెం ఎదుర్కొడతాయి. ఇతర ఆర్థిక సమస్యలు ఇలాంటివి సరే సరే ఆరోపణలు ఇవి. అందుకని బీజేపీకి ఎదురీతగానే ఉంది. ఆ పార్టీ నాయకులు అయితే మనం చేయాలి కాబట్టి మేము చేస్తున్నాం, కానీ మాకంత నమ్మకం లేదు ఈసారి మేము రాకపోవచ్చు అని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ అంటారా, గత ఎన్నికల్లో బీజేపీకి 102 స్థానాలు వచ్చాయి, ఇంకొన్ని కొన్ని తక్కువ ఉన్నాయి. కానీ కాంగ్రెస్కు 78, బీజేపీకి సారీ జేడిఎస్కు 37, ఈ ఇద్దరు కలిసి ప్రభుత్వం పెట్టారు. ఆ ప్రభుత్వాన్ని వీళ్ళు కూలదోశారు.
ఆ 104 ఉన్న బీజేపీకి ఇప్పుడు 119 అయినాయి వాళ్ళందరినీ కలుపుకోవటం ద్వారా. కాబట్టి బీజేపీలో చాలా ముఠాతగతలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈయనకు వ్యతిరేకంగా. ఓకే సార్. కంపారిటివ్గా కాంగ్రెస్ కొంచెం నిలదొక్కుంది. శివకుమార్ మీద దాడులు చేసినప్పుడు, అలాగే సిద్ధరామయ్య శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి ఆయన చేసిన పోరాటం, వీటన్నిటి వల్ల ఏమంటే కాంగ్రెస్ కొంచెం కుదురుగా ఉంది. ముస్లింల ఓట్లు అసలు బీజేపీకి పోవు, మొత్తంగా వస్తాయి. గతసారి ఇద్దరికి 40-40% ఓట్లు వచ్చాయి కరెక్ట్గా, వాళ్ళకు 40 వీళ్ళకి 40. అంటే కాంగ్రెస్కు సీట్లు తక్కువైనప్పటికీ కూడా బీజేపీతో పోలిస్తే ఓట్లు 40% వచ్చున్నాయి. కాబట్టి ఇప్పుడు తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ బలంగా ఉంది. కాంగ్రెస్కి అనుకూల వాతావరణం కూడా కొంత ఉంది అనే అభిప్రాయం మనకు కనిపిస్తుంది. సార్, జాతీయ స్థాయిలో రాజకీయం నడుస్తుంది సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు, అలాగే మళ్ళీ ఇప్పుడు తాజాగా లలిత్ మోదీ రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం, ఇవన్నీ మే 10 జరగబోయేటువంటి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్కు లాభిస్తాయా సార్? సామాన్యంగా ఆ పార్టీ వాటిని ఉపయోగించుకోగలుగుతుంది, లాభం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీటన్నింటిలో కూడా బీజేపీ చేసింది, కాంగ్రెస్ ఏమో వాటికి గురైంది. కాంగ్రెస్ ఒక విక్టిమ్ అనే అభిప్రాయం ఇప్పుడు బలంగా ఏర్పడింది. రాహుల్ గాంధీ కూడా అప్పుడు ఆఖరి నిమిషంలో కేరళలో ఉన్న వయనాడు నుంచి ఎన్నికైందంటే ఒక విధంగా ఆయన దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. కర్ణాటకలో కూడా కాంగ్రెస్కు నాయకత్వ సమస్య పెద్దగా లేదు. సిద్ధరామయ్య ఉన్నాడు, లేకపోతే ఇతను శివకుమార్ ఇవన్నీ కూడా బాగా అన్నీ చేయగలిగిన ఘటికుడు కాబట్టి వనరులు కూడా బాగా సమకూరుస్తాడని పేరు. బీజేపీ నిజానికి ఒక నాయక లోపంలో ఉంది. అందుకనే వాళ్ళ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా అని చెప్పడం లేదు. మరి అధికారంలో ఉన్న పార్టీ నిజానికి ఉన్నాయనే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఎందుకు చెప్పడం లేదు? కొత్త అయితే వేరే సమస్య, ఉన్నది ఆయన నాయకత్వంలో ఉన్న కదా ఎన్నికలకు వెళ్ళాల్సింది. అయినా సరే ఆయనే ఉంటాడు, ఎందుకంటే ఆయనకు విశ్వసనీయత పెరగలేదు, అందుకని ఉపయోగం లేదు. మోదీనే చూపించాలి, అందుకని మోడీ ఈయన ఇద్దరు మా అభ్యర్థులు, లేకపోతే మా ఫేస్ ఆఫ్ ది పార్టీ అని కూడా చెప్తున్నారు వాళ్ళు. దీన్ని బట్టి చూస్తే వాళ్లకు అంతగా లేదని. ఒకటేమో క్యాస్ట్ ఇది ఎక్కువ, రిలీజియన్ ప్లస్ క్యాస్ట్. కాంగ్రెస్కి వచ్చేసరికి షెడ్యూల్ కులాలు, ఒక్కలింగాలు, కుర్వలు, వీళ్లకు మాకు సహకరిస్తారు, మేము గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. మన ఇద్దరం ఇంతవరకు చర్చించింది జేడిఎస్. అవును సార్. దేశంలో ఇంకే రాష్ట్రంలో లేని విధంగా అక్కడ ఒక మాజీ ప్రధానమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఒక పార్టీ నడుపుతుంటారు. ఒకప్పుడు అంటే ఒక 2-3 ఎన్నికల కిందట జేడిఎస్ అని దాదాపు వీళ్ళతో పాటు త్రిముఖ పోరులాగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు జేడిఎస్ క్రమంగా బలహీనపడింది కొంత. అంటే బీజేపీ బాగా దేశంలో అధికారంలోకి రావడం అది ఒక కారణమైతే, కర్ణాటకను హిందుత్వ ప్రయోగశాలగా మార్చడం రెండో కారణం. అటు కేరళ, ఇటు కేరళలో కమ్యూనిస్టులు, ఇటేమో ద్రవిడ పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు, వీటి మధ్యలో బీజేపీకి ఇబ్బందికరమైన, కాబట్టి కర్ణాటక ఒకటి మాకు ఉంటుంది అని వాళ్ళు ఆశించారు సార్. కానీ జరిగింది ఏంటంటే కర్ణాటకలో కూడా ఇప్పుడు అది హెవీ పోరుగానే వచ్చేస్తుంది. జేడిఎస్ పట్టు బాగా తగ్గింది సార్. గత ఎన్నికల్లో వాళ్లకు 37 స్థానాలు వచ్చాయనుకోండి, వాళ్ళకి ఎంతసేపటికి కూడా ఒకటే ప్రాంతం, ఒక్క లింగాలు బలంగా ఉండే ఆ ప్రాంతం మీదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. కానీ దాన్నే ఈ పార్టీ కూడా కాంగ్రెస్ బాగా టార్గెట్ చేయటం అన్నది కూడా వాళ్ళ మధ్య ఒడిదుడుకులకు ఒక కారణమైంది. మరి ఇది ఇప్పుడు ఎలా చూస్తుంది బీసీలను కార్డు ప్లే చేసేది? ఏమైనా అది ఒక డిస్టెంట్ థర్డ్ ఫోర్స్ సార్, చాలా దూరంగా ఉండే మూడో శక్తిగా ఉంటుంది తప్ప గతంలో అంత క్రియాశీలమైన ప్రభావవంతమైన పాత్ర నిర్వహించలేదు. దాని దేవగౌడ ఎత్తులు, అలాగే కుమారస్వామి చాలా ఆవేశపూరితమైన వక్త, ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళు కూడా విశ్వసనీయత కోల్పోయారు. ఎందుకంటే ఒకసారి బీజేపీతో కలిసి ప్రభుత్వంలోకి వచ్చారు, ఒకసారి కాంగ్రెస్తో కలిసి వచ్చారు. కాంగ్రెస్తో కలిసి వచ్చినప్పుడు కూడా వీళ్ళకు ఉంది 37, వాళ్ళకు ఉంది 78, అంటే డబల్ ఉన్నాయి. అయినా వీళ్ళకు ఫస్ట్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు సార్. అందుకని కాంగ్రెస్ బీజేపీ మధ్య దోబూచులాటలో జేడిఎస్ తన స్థానాన్ని, తన పట్టును బాగా కోల్పోయింది అనే ఒక అభిప్రాయం ఉంది. ప్లస్ అదనంగా మనం తెలుగు వాళ్ళుగా మనకి ఇంకొక ఆసక్తికరమైన అంశం కూడా ఉంది సార్. అదే సార్, ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాలపై ఏ విధంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది సార్? తెలుగు రాష్ట్రాలపైన ఆ ఎన్నికలు ఎలా ప్రభావం చూపుతాయి అనేది ఒక ప్రశ్న, తెలుగు రాష్ట్రం అయినా తెలంగాణ ఏ ప్రభావం చూపుతుంది అనేది ఒక ప్రశ్న. అంటే ఆ కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక అని చెప్పే భాగంలో తెలుగు వాళ్ళు బాగానే ఉన్నారు. నిన్న కూడా బాగేపల్లి అనే సీట్ ఉంది, అక్కడ సిపిఎం అభ్యర్థి రామిరెడ్డి అని గెలిచేవాడు సార్. బివి రాఘవులు, తర్వాత ఎంఏ బేబీ మాజీ కేరళ మంత్రి, వాళ్ళిద్దరూ అక్కడ బాగేపల్లిని మళ్ళీ మనం గెలవాలి అని అక్కడ చెప్తున్నారు ఉదాహరణకు.
ఇంకా అంతకంటే ముఖ్యంగా బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఏర్పడినప్పుడు ముందు నుంచి అభినందిస్తుంది, కనిపి ప్రత్యక్షమవుతుంది కుమారస్వామి కదా. అవును సార్. కాబట్టి కుమారస్వామికి కేసీఆర్ మద్దతు ఉంది కర్ణాటకలోని, కానీ బీఆర్ఎస్ కూడా తక్షణం కర్ణాటకలో పోటీ చేస్తుంది. ఎందుకంటే ఏర్పడ్డాక వస్తున్న మొదటి అవకాశం ఉన్న ఎన్నికలు ఇవే కాబట్టి బీఆర్ఎస్ అక్కడ పోటీ పెడుతుందని చాలామంది భావించారు. కానీ మీడియా స్టోరీస్ ప్రకారం చూస్తే బీడిఎస్ సార్ బీఆర్ఎస్కు అంత ఆసక్తి లేదు. కానీ జేడిఎస్ కనుక ఒంటరిగానే పొత్తులు లేకుండా ఎన్నికల్లోకి వెళ్తే అప్పుడు దాన్ని బలపరచాలి అనే ఒక ఆలోచన వీళ్ళకు ఉన్నట్టుగా ఉందని, కేసీఆర్ ఏమో ఎక్కువ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోటీ చేస్తుంటామని చెప్తుంటారు. ఎందుకంటే తెలంగాణలో కూడా ఆయన నిజామాబాద్ జెడ్పీ తర్వాత ఇంకోటి అవి గెలవడం ద్వారానే ఇక్కడ మొదటి పాదం మోపారు. ఇంచుమించు అదే స్ట్రాటజీని ఆయన కర్ణాటకలోనూ మహారాష్ట్రలోనూ అమలు జరపాలని ఆయన యొక్క ఆలోచనగా ఉన్నట్టు కనిపిస్తుంది చూస్తుంటే. కాబట్టి ఈ రెండు కోణాల్లో కూడా తెలుగు వాళ్ళ ప్రభావం, తెలుగు వాళ్ళ మీద ప్రభావం రెండు మనం చూడాల్సి వస్తుంది. అందులో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈయన బెంగళూరులో చాలా రోజులు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నట్టుగా ఉన్నారు. వెంకయ్య నాయుడు నెల్లూరు కడప జిల్లాలకు సంబంధించిన వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉండే చాలా విద్యారంగంలో మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు తెలుగు వాళ్ళే అక్కడ చక్రం తిప్పుతూ ఉంటారు. అనంతపురం ఆ బార్డర్ జిల్లాల వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఇన్ని కారణాలు చూసినప్పుడు పైగా ఇంత హైదరాబాద్ కనెక్షను నిజాం స్టేట్ అప్పటిది కాబట్టి వీటన్నిటి చూస్తే తెలుగు రాష్ట్రాల మీద ఆ ప్రభావం బాగానే ఉంటుంది తప్పకుండా. దక్షిణాది మీద కూడా మొత్తంగా దక్షిణాది కోణం కూడా ఒకటి వస్తుంది కాబట్టి ఈ ఎన్నికలు అవగానే వచ్చే తెలంగాణ ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్ కేసీఆర్ ఎలా అయినా అక్కడ బీజేపీ రాకుండా ఉండాలనేది పూర్తిగా కోరుకుంటారు. తమ శక్తియుక్తులన్నీ కూడా దాన్ని ఓడించడానికే వెచ్చిస్తారని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఒకవేళ అక్కడ కనుక బీజేపీ గెలిస్తే ఏ కారణం వల్ల మళ్ళీ రాగలిగితే అప్పుడు తెలంగాణలో ఇమీడియట్గా వచ్చి చూసారా మేము వచ్చాము కాబట్టి నెక్స్ట్ మార్క్ స్టాప్ నెక్స్ట్ స్టాప్ తెలంగాణ అనే స్లోగన్ వాళ్ళు ఇంకా పెంచుతారు. అలాంటి సన్నివేశం రాకుండానే చూస్తున్నట్టున్నారు వీళ్ళు గట్టిగా. అందుకని గతంలో లాగా ఒక ప్రభుత్వం మళ్ళీ రాకపోవడం అనే సాంప్రదాయాన్ని బట్టి చూసినా ఈ దేశంలో మత రాజకీయాల పట్ల పెరుగుతున్న విముఖత ఒకటి. మీరు ఈరోజు కూడా సుప్రీంకోర్టు తీర్పు నిన్న చెప్పింది ఈ విద్వేష ప్రసంగాలనే చాలా దారుణంగా తయారవుతున్నాయి అని. ఇవి ఆపకపోతే మనకి ఇంక మన దేశానికి ముక్తి లేదు ఈ పద్ధతిలో. ఆయన ఒక మాట కూడా అన్నారు ఆయన కేఎం జోసఫ్ జస్టిస్ జోసఫ్ ఏమన్నారంటే ఇదంతా చూస్తుంటే దేశంలో ప్రతి వాళ్ళ మీద కోర్టు ధిక్కార కేసు పెట్టాల్సి అని అనిపించేసట్టుగా ఉంది. అప్పుడు కూడా మా అప్పుడైనా మారదా ఈ దేశం అని. కాబట్టి కర్ణాటకలో పరిణామాలు ఆ విధంగా బీజేపీకి నెగిటివ్ వచ్చే ఆయన గాలి జనార్దన్ రెడ్డి కూడా దూరం కావటం ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కనుక ఓడిపోతే ఆటోమేటిక్గా తెలంగాణలో కూడా వాళ్ళకు ఆకర్షణ లేకపోతే ప్రజలను సమీకరించే ఓట్లు సమీకరించే శక్తి బాగా తగ్గిపోతుంది. కాబట్టి అది కర్ణాటకం అనేది చాలా తీవ్రమైన పోరాటంగానే ఉండబోతుంది. సార్ ఇంకేమైనా ఉన్నాయి సార్? ఒకరోజు ఎన్నిక అన్నావు కదా నువ్వు అన్నదే. అదే సార్. సార్ మిగతా రాష్ట్రాల్లో విడతలుగా ఎన్నికలు నిర్వహించారు సార్, గుజరాత్ దానికి ఉదాహరణ. కర్ణాటకలో కేవలం ఒకటే రోజు మాత్రమే మే 10 మాత్రమే నిర్వహణ ఎన్నికల నిర్వహణ ఉంది సార్. దీని వెనకాల రాజకీయం ఏదైనా ఉందా సార్? ఈ వన్ డే పోలింగ్ రిజల్ట్స్ మీద ప్రతికూల ప్రభావం ఏమైనా చూపించేటువంటి ఛాన్స్? ఖచ్చితంగా. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తారు? ఎన్నికల కమిషన్ మీద ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న కమిషనర్ నియమించడం ఇలా జరిగి ఉండకూడదు అని సుప్రీంకోర్టు కూడా ఒక వ్యాఖ్యానం చేసింది. ఇప్పుడు చాలా చోట్ల గుజరాత్లో 7 ఎన్నికలు జరిపిన 7 ఎన్నికలు జరిపిన వాళ్ళు అంతే పరిమాణం ఉన్న కర్ణాటకలో ఎందుకు ఒక్కరోజే? ఇటీవల కాలంలో మనం ఎక్కడ వినాం అసలు పెద్ద రాష్ట్రాలలో 2 రోజులు 3 రోజులు 5 రోజులు దీని తర్వాత ఇవన్నీ ఉన్నప్పుడు అంటే ఏదో కోణంలోనే ఏదో ప్రయోజనం ఉన్నవాళ్ళే దీన్ని కోరుకుంటున్నారు అనేది మనకు స్పష్టమవుతుంది సార్. అయితే ఇంకా తర్వాత చోట్ల ఎట్లా చేస్తారో కూడా చూశాక దీని మీద బహుశా నేను అనుకుంటాను ప్రతిపక్షాలు తప్పకుండా ఈ పాయింట్అవుట్ చేస్తాయి. దాని మీద ముందు కూడా ఒక ఎన్నికల ఇది కూడా జరగవచ్చు. అంటే ఒక 3-4 రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంటే 3 ప్రకటించి 1 ఆపడం, ఆ 1 కూడా అవసరాన్ని మించి సాగదీయడం, ఇక్కడేమో హఠాత్తుగా అన్నీ ఒకే రోజు జరిగిపోతాయని చెప్పడం, వీటన్నింటిలో కూడా ఏదో ఒక వ్యూహం మనకు కనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఏం చెప్పినా వాళ్ళు ఇష్టం అనుకోండి ఎన్నికల సంఘం,
కానీ ఎన్నికల సంఘాన్ని ఎవరెవరు ఎలాంటి ఒత్తిళ్లు చేస్తున్నారనే అంశం కూడా మనకు తెలియదు కదా. ఏదైనా కర్ణాటక ప్రజలు కూడా చాలా కాలం పాటు వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నారు. 70 ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రతో పాటు 77లో కూడా వాళ్ళు కాంగ్రెస్నే గెలిపించారు. 78లో ఇందిరా కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా దాంతో పాటు అందుకనే ఈ సమయంలో వాళ్ళు ఇవన్నీ తీవ్రమైన పరిణామాలుగానే మనం చూడాల్సి వస్తుంది. ఈ ఎందుకు చేశారు ఇట్లా అన్నదాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం లేదు మన దేశంలో సార్ ఎన్నికల సంఘాన్ని. కానీ రాజకీయంగా మటుకు పొలిటికల్ ఇట్ విల్ బి టేకన్ నోట్ ఆఫ్. దీనందరితో ఒకటేంటంటే వాళ్ళ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని మొత్తాన్ని కూడా ఒకే రోజు అన్ని చోట్ల డజన్ల మంది కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరూ పక్కన ఉన్న తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి దిగిపోయి నాకు తెలిసి నేను మాట్లాడుతూ ఉంటే కొంతమంది మన మిత్రులు బీజేపీ నాయకులు చాలామంది ఇప్పటికే దిగువ శ్రేణిలో ఉన్నవాళ్ళు బ్యాక్ ఎండ్ వాళ్ళు చాలామంది కర్ణాటకలోనే మకాం వేశారు చాలా రోజుల నుంచి. ఆర్ఎస్ఎస్ కూడా ఏదేమైనా ఇప్పుడు కర్ణాటకను తెచ్చుకుంటేనే మనకు వచ్చేసారి 2024కు ముక్తి అనే అభిప్రాయంలో ఉన్నారు. మరి అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా మొన్న హిమాచల్ తప్ప ఏం రాలేదు కదా వాళ్ళకు. అవును సార్. కాబట్టి కర్ణాటక నిలబెట్టుకుంటే మనకు కొద్దో గొప్ప పునాది ఉన్న దక్షిణాదిలో మనం మళ్ళీ ఊపిరి పీల్చుకోవచ్చు అనే ఆలోచనతో మొత్తం కేంద్రీకరిస్తున్నారు. అందుకనే ఇది రెండు పార్టీల మధ్య ఇంకోవైపున జేడిఎస్కు ఉన్నదే ఇది కూడా పోకూడదు. కాబట్టి ఒక హోరాహారి పోరాటంగానే జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.